అందరికీ నమస్కారం. నేను మీ వినూత చంద్రబాబు. ఈ మధ్య గత కొన్ని రోజులుగా మా కుటుంబం మీద, మా భర్త మీద, మా నాన్నగారి మీద కొన్ని అసత్యాలు, కొన్ని పోస్టులు, కొంతమంది గిట్టని వాళ్ళు, జన సైనికులు అని చెప్పుకునే వాళ్ళు మా మీద అసత్య ప్రచారం చేస్తున్నారు. మేము జనసేనానికి ప్రతి ఒక్కటి మా గురించి, మా ఫ్యామిలీ గురించి, ప్రత్యేకంగా నా గురించి, మా భర్త గురించి, మా నాన్నగారి గురించి ప్రతి ఒక్కటి జనసేనానికి తెలుసు. మా మామగారి గురించి కూడా మేము పార్టీలో ఎంటర్ అయ్యేటప్పుడే చెప్పాము. మా నాన్నగారు వైఎస్ఆర్సీపీ అని, మా మామయ్య గారు టీడీపీ అని, మాకెప్పుడైతే బీఫామ్ ఇచ్చారో ఆ తరువాత రోజునే మా మామయ్య గారు, మా నాన్నగారు, మా మదర్, ఆమె కూడా అప్పుడు కరెంట్ ఎంపీటీసీలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ తరఫున, వాళ్ళ ముగ్గురు రిజైన్ చేయడం జరిగింది పార్టీకి. మా నాన్నగారు వైఎస్ఆర్సీపీకి, మా మదర్ వైఎస్ఆర్సీపీకి, మా మామయ్య గారు టీడీపీకి. ఆ రిజిగ్నేషన్ వీడియో కూడా ప్రెస్ వాళ్ళ ముందు జరిగింది. మేము జనసేనానికి ప్రతి ఒక్కరికి పంపడం జరిగింది పార్టీలో. కానీ ఇప్పుడు 2.5 సంవత్సరం ముందు ఫోటోలు తీసుకొని మా మ్యారేజ్కి మా నాన్నగారి పార్టీ నుంచి, మా మామయ్య గారి పార్టీ నుంచి, ఈవెన్ మన పార్టీ నుంచి ప్రతి ఒక్కరూ వచ్చారు. ఆ ఫోటోలు తీసుకొని రోజా గారి బర్త్డేకి, లాస్ట్ ఇయర్ రోజా గారి, ఆర్కే రోజా గారి బర్త్డేకి సెలబ్రేట్ చేశారు ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర. ఆ ఫోటోలు తీసుకొని అసత్య ప్రచారం చేస్తూ ఏ పార్టీయో చెప్పవలసిందిగా కోరుతున్నామని పెడుతూ, ఏదంటే అది తప్పుడు మాటలు మాట్లాడుతూ దూషిస్తున్నారు. ఒక్కసారి ఇలా మాట్లాడేటప్పుడు మీరే ఆలోచించుకోండి. వాటికి సంబంధించిన ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. ఊరికే ఫోటోను కట్ చేసి ట్యాగులు చేసి పెట్టడం కాదు. అందరికీ నమస్కారం. ఈరోజు లైవ్ పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. మా నాన్నగారు టీడీపీలో గత 35 సంవత్సరాలుగా మా నియోజకవర్గంలో కీలకంగా పనిచేశారు. మా మామయ్య గారు వైఎస్ఆర్సీపీలో పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఒక ఆయన అధికార పార్టీలో సక్సెస్ఫుల్గా ఉన్నాడు, ఒక ఆయన అధికారం వస్తుందని జనాలందరూ అనుకునే ఒక పార్టీలో సక్సెస్ఫుల్గా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మాకు ఏ పార్టీకి సపోర్ట్ చేయాలన్నది వెరీ ఈజీ అయ్యేది. కానీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సమాజంలో మార్పు తీసుకురావాలి, ఈ డబ్బు రాజకీయాలు కుల మత రాజకీయ వ్యవస్థకి అడ్డు చెప్పాలి, ఎవరో ఒకరు సమాజం కోసం పనిచేయాలి. మా మనస్తత్వం ఎట్లంటే, ఇఫ్ నాట్ మీ హూ, ఇఫ్ నాట్ నౌ వెన్ అనేదే మా కాన్సెప్ట్. నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు అనుకుంటావు, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తావు అనుకుంటావు అనేదే నా కాన్సెప్ట్. యాక్చువల్గా కష్టపడి జాబు, ఫారిన్లో జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టమో చదువుకున్న ప్రతి ఒక్కడికి ఆ వాల్యూ తెలుస్తుంది. మా పేరెంట్స్ వద్దని చెప్పినా అన్ని రాజకీయ పార్టీలు డబ్బు రాజకీయ పార్టీలే, చెప్పేదొకటి చేసేదొకటి అని మమ్మల్ని కట్టడి చేయడానికి ప్రయత్నించారు. వద్దు, మీకెందుకు, కొత్తగా న్యూలీ మ్యారీడ్, మా పెళ్ళై 1 మంత్కే మేము జాబ్ మానేసి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కోట్లు వదులుకొని వచ్చారు ఆయన స్థాయికి, మా స్థాయికి మేము లక్షలు వదులుకొని జనాల కోసం మా ఫ్యామిలీని కూడా అపోజ్ చేసి, ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా జాబ్ మానేసి వచ్చి ప్రజల్లో తిరిగి ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ వాట్సాప్, ఫేస్బుక్లోనే మాట్లాడుకుంటూ 24 గంటలు ఇంట్లో కూర్చొని ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే వాట్సాప్లో, ఫేస్బుక్లో ఏమైనా కామెంట్ పెట్టచ్చు. అలా పెడుతూ ఉన్న శ్రీకాళహస్తిలో వచ్చాం, మన వంతు మనం చేయాలి అని చేశాం. మాకు సీటు వస్తుందా రాదా, ఏ నియోజకవర్గంలో ఎవరికి సీటు వస్తుందా రాదా ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే చేయగలరు అనుకుంటారో వాళ్ళకే ఇచ్చారు. మాకు వచ్చేస్తుంది అనుకుని మేము చేయలేం, మేము చేసాం. దాన్ని చూసే మా వైఫ్కి అవకాశం ఇవ్వడం జరిగింది. మేమిద్దరూ జాబ్ మానుకొని వచ్చాం, అమెరికాలో, మెక్సికో కంట్రీలో జాబ్ మానుకొని వచ్చాం. ఇక్కడ కొంతమంది వాట్సాప్లో మెసేజ్లు పెట్టుకుంటూ నాయకులను చెప్పుకుని తిరిగే వాళ్ళని కలిశాం.
వాళ్ళని కలుపుకొని పోయాం, ప్రోగ్రామ్స్ చేసాం. అది ఎలక్షన్ క్యాండిడేట్స్ డిక్లేర్ చేయకముందు అందరినీ కలిసాం, అందరినీ కలుపుకొని ప్రోగ్రామ్ చేయడానికి ప్రయత్నించాం. దాని తర్వాత క్యాండిడేట్ డిక్లేర్ చేశారు. డిక్లేర్ చేసిన తర్వాత కూడా నన్ను సపోర్ట్ చేస్తూ ఫారిన్లో జాబ్ మానేసి రావడానికి మా వైఫ్ సపోర్ట్ చేసింది. కాబట్టి మహిళలు కూడా ముందుండాలి. మీలాంటి వాళ్ళు బయట రావాలంటే ముఖ్యంగా మహిళలు సపోర్ట్ ఉంటేనే బయట వస్తారు. అందుకని మీరిద్దరూ రాజకీయాల్లో ఉండండి, మంచి చేయండి. రెండు ఫ్యామిలీస్ వేరే వేరే పార్టీల్లో మంచి పొజిషన్లో ఉన్నా మీరు నమ్మకం పెట్టుకొని ఇంత దూరం వచ్చారు అని మా వైఫ్ ఇచ్చారు. మేము చాలా రుణపడి ఉంటాం పవన్ కళ్యాణ్ గారికి. మేము ప్రూవ్ చేశాం జనసేన పార్టీ మాటలు కాదు చేతలతో చూపించే పార్టీ అని. ఫస్ట్ ఎగ్జాంపుల్ మేమే, మా పేరెంట్స్కి ప్రూవ్ చేశాం. మీరు చెప్పినట్లు మాట్లాడే పార్టీ కాదు, సమాజంలో మంచి చేయాలని కసితో నాలాగా ఎంతోమంది, నేను ఒకడు కాదు నాలాగా ఎన్ఆర్ఐ చాలామంది రిజైన్ చేసి వచ్చారు, పార్టీ కోసం పనిచేశారు. మా పేరెంట్స్కి ప్రూవ్ చేశాం కాబట్టి వాళ్ళు అఫీషియల్గా పార్టీకి రిజైన్ చేసి వాళ్ళ నమ్మకం మీ పార్టీలు కాదు జనసేన పార్టీ నమ్మకానికి వాల్యూ ఇస్తుంది. కష్టపడే వాళ్ళకి, నిజాయితీగా చేయాలనుకునే వాళ్ళకి, డబ్బు రాజకీయాలు కాకుండా రెవల్యూషనరీ పాలిటిక్స్కి జనసేన పార్టీ ఒక ప్లాట్ఫామ్గా ఉంటుందని వాళ్ళు నమ్మారు. రిజైన్ చేసి వాళ్ళ పొలిటికల్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి జనసేన కోసం శ్రీకాళహస్తిలో సక్సెస్ఫుల్ అవ్వాలని వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నించారు. కొంతమంది నాయకులని నేను చెప్పను, ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు ఈ విధంగా చీప్గా చేయరు. కొంతమంది నాయకులని చెప్పుకునే వాళ్ళు, సరే వాళ్ళు చెప్పుకుంటున్నారు వాట్సాప్లో ఫేస్బుక్లో నాయకులను చెప్పుకుంటున్నారు కదా అని, టికెట్ డిక్లేర్ అయిన తర్వాత ఒక మహిళ ఒక అమ్మాయి కలవడానికి కొంతమంది టీ షాపుల్లోకి వెళ్ళి కలవడం జరిగింది. కొంతమందిని కలవాలంటే లాడ్జుల ముందర అర్ధరాత్రి అయినా సరే ఒక అమ్మాయి మహిళా క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ ప్రెసిడెంట్ డిక్లేర్ చేసిన ఒక క్యాండిడేట్ వాట్సాప్ల్లో ఫేస్బుక్ల్లో నాయకులు కానీ చెప్పుకునే వ్యక్తుల్ని అయినా సరే కలవాలని వెళ్ళాం. లాడ్జుల ముందర నిలబడుకొని అసభ్యంగా ఒక మహిళ వస్తుందని కూడా తెలియకుండా లాడ్జుల ముందర నిలబడుకొని కూడా మాట్లాడించి పంపించే అగౌరవపరిచే మనుషులు ఉన్నాయి ఈ శ్రీకాళహస్తిలో. జన సైనికులు చాలా కష్టపడ్డారు. 5274 ఓట్లు ఈ నియోజకవర్గంలో కొత్తగా మనకున్న 15 రోజుల్లో మేము కష్టపడి, ప్రతి ఒక్క జన సైనికుడు కష్టపడ్డాడు. వేళ్లతో లెక్క పెట్టే 4-5 మంది నాయకులని చెప్పుకుని తిరిగే వాళ్ళు మేము. 4 సంవత్సరాలు జెండా పట్టాం, 4 సంవత్సరాలు జెండా పట్టామని ఫేస్బుక్లో వాట్సాప్లో మెసేజ్ చేసే వాళ్ళు. ఆకలేసినప్పుడు అన్నం పెడితే ఒక అర్థం ఉంటుంది, మనిషి చనిపోయిన తర్వాత పుల్లిపైన అన్నం పెడితే ఏమర్థం ఉంటుంది? 4 సంవత్సరాలు పార్టీ కోసం వాట్సాప్లో ఫేస్బుక్లో లేకుంటే ఇంకో ప్రోగ్రామ్స్ చేసి పార్టీకి అవసరమైనప్పుడు ఓట్లు రావాల్సిన టైంలో పార్టీ కోసం పనిచేయకుండా వేరే పార్టీ వాళ్ళకు తొత్తులుగా మారి మీరందరూ కూడా మాట్లాడే స్థాయికి వచ్చారంటే ఓకే. పార్టీ డిక్లేర్ అయిన తర్వాత కూడా కొంతమంది వీడియోలు తీసి పెట్టారు, కొంతమంది వాట్సాప్ ఫోటోలు. ఎంత నీచమైన మనుషులంటే పర్సనల్ ఫోటోస్ ఒక మహిళ, ఒక అమ్మాయి, ఒక గృహిణి, ఇంట్లో ఉండే ఒక అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఉన్న ఒక అమ్మాయిని వాట్సాప్ ఫోటోలు అంటే ఫేస్బుక్లో పెట్టిన ఫోటోస్. మా మ్యారేజ్కి ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ కూడా అన్ని పార్టీలు వాళ్ళు పిలిస్తే మ్యారేజ్కి వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, అందరూ వెళ్తారు. మా పార్టీలో 2 పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి 2 పార్టీకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. 24 గంటలు ఎప్పుడో లాస్ట్ ఇయర్ దానికి ముందు ఇయర్ నేను జనసేన పార్టీ అఫీషియల్గా కండువా కప్పుకొని తిరిగినప్పటి నుంచి ఏ పార్టీ వ్యక్తిని కలవడం జరగలేదు, అఫీషియల్గా కానీ అన్అఫీషియల్గా కానీ. ఇలా మేము లైఫ్ సాక్రిఫైస్ చేసి మన జనసేన కోసం, ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం మేము అన్నీ వదులుకొని వచ్చి పనిచేస్తూ ఉంటే నీ వల్ల అయితే సపోర్ట్ చేయాలి కానీ మీకు ఇష్టం వచ్చినట్లు ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎలక్షన్స్ నేను తిరిగే మన కాన్స్టిట్యుయెన్సీ కాదండి, చాలా కాన్స్టిట్యుయెన్సీస్లో ఇదే ప్రాబ్లం. ఎవడైనా ఒకడు వచ్చి పార్టీ కోసం పనిచేయాలని తిరిగితే వెంటనే వాట్సాప్లో వాడిని ట్రోల్ చేయడం, ఫేస్బుక్లో వాడిని ట్రోల్ చేయడం, నువ్వెవరో తిరగడానికి. అరే నీ వల్ల అయితే పని చేయాలి, లేకపోతే కామ్గా ఇంట్లో కూర్చోవాలి. నువ్వు బాగుపడవు, ఎదుటివాడిని బాగుపడనీవు. సమాజానికి మంచి చేయాలని వచ్చే ఏ వ్యక్తి జనసేన కోసం ఈ కాన్స్టిట్యుయెన్సీ కాదు, ఏ కాన్స్టిట్యుయెన్సీలో మీరు చూసుకున్నా నిస్వార్థంగా పనిచేయాలని వచ్చే వాళ్ళని ఇలాంటి కోవర్ట్లు లేకుంటే నాయకులకి వాళ్ళు
అంటే నాయకుల నుంచి వాళ్ళకు వాళ్ళే చెప్పుకునే వాళ్ళు చాలా నష్టం చేశారు పార్టీకి. మేమేదో ఆశించి జనసేన పార్టీకి రాలేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. మా నాన్న సక్సెస్ఫుల్ పార్టీలో, మా మామ సక్సెస్ అయ్యే పార్టీలో ఉన్న సక్సెస్ చేపించాలి జనసేనని అని మేము వచ్చాం. మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. ఈరోజు చాలా అవమానాలు పడుతున్నారు మా ఫ్యామిలీ మెంబర్స్, మా మామగారు అందరూ. వాళ్ళని నమ్మి జనసేనని ఎందుకు నమ్మి వెళ్ళారు మీరు చూడండి మీ పరిస్థితి ఏమైపోయిందని. బట్ స్టిల్ ఒకరోజు సక్సెస్ కొడతాం. జనాల్లోకి మనం రీచ్ అవ్వలేకుండా పోయినాం. మనకున్న తక్కువ టైంలో ప్రతి ఒక్క విలేజ్కి, ప్రతి ఒక్క ఇంటికి గాజు గ్లాస్ అనే ఒకటి ఉంది. జనసేన ఫేస్బుక్ వాట్సాప్ వాడే వాళ్ళకి జనసేన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుస్తుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఫేస్బుక్ వాట్సాప్ వాడి పార్టీని దెబ్బతీసే ఒక పార్టీ పేరు చెప్పుకొని జనసేన పార్టీ అని అఫీషియల్గా అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నియమించిన ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ట్రోల్ చేసే ధైర్యం ఉన్న మీరు, మీ వల్ల అయితే ఇక్కడే శ్రీకాళహస్తిలో డిబేట్ పెడదాం, మనం ఇంటర్నల్గా పార్టీ డిస్కషన్ పెడదాం, ఎవరి ముందరైనా పెడదాం. మీరు ట్రోల్ చేసే వ్యక్తులు ఎవరైనా సరే, మీరు పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, అభ్యర్థిని చూసి కాదు నన్ను చూసి మీరు పనిచేయండి. జన సైనికులకు అందరికీ ఆయన సందేశం ఇచ్చారు. మీ వంతు మీ వార్డులో మీరు పనిచేశారా ఎలక్షన్ కోసం? కనీసం బూత్ ఏజెంట్గా కూర్చోవడానికి మీరు ప్రయత్నించారా? కనీసం పవన్ కళ్యాణ్ గారి ఫోటో, గాజు గ్లాస్ ఫోటో తీసుకొని పోయి మీరు విలేజెస్లో తిరిగారా, మీ వార్డులో తిరిగారా అనే ప్రూఫ్స్ మీరు పెట్టుకొని వస్తే బాగుంటుంది. ఇలాంటివి మానేసి ఒక వ్యక్తిని లేకుంటే నన్ను కాదు ప్రతి ఒక్కరిని, ఎవరైనా పని చేయాలనుకుని వచ్చే వాళ్ళని మీ వాళ్ళైతే ఎంకరేజ్ చేయండి. ఇలా ట్రోల్స్ చేసి మాత్రం అసభ్యంగా బిహేవ్ చేయడం, పార్టీని దెబ్బతీసే విధంగా నాగబాబు గారు చెప్పినట్లు మాట్లాడాల్సి వస్తుంది. పార్టీని దెబ్బతీసే విధంగా ఏ ఒక్కడైనా ప్రవర్తిస్తే, క్రమశిక్షణ తప్పి ఎవడైనా ప్రవర్తిస్తే ఒక్కొక్కడికి, క్రమశిక్షణ తప్పిన ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మీ తాట తీస్తామని మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. జనసేన పార్టీ ఫెయిల్ అయింది, అది ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. వన్ ఆఫ్ ద రీజన్ మేము నాయకులు అని చెప్పుకొని వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టి పనిచేసే వాళ్ళని పని చేయనీయకుండా, నువ్వెవరు చేయడానికి, నువ్వెవరు చదవడానికి, అసలు కనీసం మినిమం అర్హత లేని వ్యక్తులు కూడా ఏ స్థాయి వ్యక్తినైనా విమర్శించే స్థాయికి దిగజారిపోయి చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఇప్పుడు ఓడిపోయాం, జనాల సమస్యల కోసం పోరాడాలి. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా గెలవాలి, లోకల్ పంచాయతీ ఎలక్షన్స్లో ఎలా గెలవాలి, వీలైతే మీ వార్డులో మీ ఊరిలో ఏ సమస్యలు ఉన్నాయో తీసుకురండి. మీరు నాయకులను చెప్పుకుంటారు, సరే చెప్పుకోండి, పర్లేదు, ఆ స్థాయిలో పనిచేయండి. మీ వల్ల కాకపోతే ఎవరు పనిచేయగలరు వాళ్ళ దగ్గర తీసుకురండి, మీ ఊర్లో సమస్యలు సాల్వ్ చేయండి. అప్పుడు జనసేన పార్టీ పైన నమ్మకం ఆటోమేటిక్గా జనాలు కలుగుతుంది. అంతేగాని వాట్సాప్లో ఫేస్బుక్లో మెసేజ్లు పెడితే విలేజెస్లో ఉండే వాళ్ళకి జనసేన పార్టీ వాల్యూ తెలియదు. మీలాంటి వాళ్ళ వల్లే పార్టీకి తీవ్రమైన నష్టం కలుగుతుంది. మీ ఇష్టం వచ్చినట్లు ఫోటోలు యాడ్ చేసి పెట్టేస్తారు, 45 గ్రూపులు 50 గ్రూపులను ట్యాగ్ చేసి పెడతారు. దాన్ని క్లారిఫికేషన్ ఇచ్చుకోవడానికి, వందల మందికి ఆన్సర్ చేయడానికి టైం వేస్ట్ చేసుకొని మేము కూర్చోవాలి. ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఈ నియోజకవర్గంలో ఒక కస్టమర్ కేర్ సర్వీస్ లాగా పీపుల్స్ కేర్ కమిటీ అని ఒకటి పెట్టి ఒక వాట్సాప్ నెంబర్ అందరికీ షేర్ చేయడం జరిగింది. ఏ ఊర్లో ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వంలో పనిచేసే అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర జనసేన పార్టీ తరపున ఒత్తిడి తీసుకుని వచ్చి సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్పాం. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీరు పని చేస్తే చేయండి జనసేన పార్టీ కోసం, చేయకపోతే ఇంట్లో కూర్చోండి, మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేసుకోండి. కానీ జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని, జనసేన పార్టీ యొక్క ఉనికిని దెబ్బతీయాలని, పార్టీని భ్రష్టుపట్టించే విధంగా మీరు ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకునేది లేదు, ఒక్కొక్కడికి తాట తీసే విధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. పార్టీ నష్టపోయిన తర్వాత కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలిశాము, అఫీషియల్ పార్టీ మీటింగ్కి పిలిచారు, కలిశాము. ఆ ఫోటోని లాస్ట్ ఇయర్ ఎప్పుడో మా మామగారితో పాటు వెళ్ళి తీసుకున్న ఫోటో, ఆయన పార్టీలో ఉన్నాడు కాబట్టి, వాళ్ళ పార్టీ వ్యక్తి వస్తే వెళ్ళాలి కాబట్టి ప్రోటోకాల్ వెళ్ళిన ఫోటోని ట్యాగ్ చేసి పెట్టారు. 2-3 వీక్స్ బ్యాక్ కూడా ఏదో ఒక విషయానికి ట్యాగ్ చేసి పెట్టారు. ఒకటే ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఫైనల్గా, పార్టీ కోసం
మీరు రియల్గా జనసేన పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తులైతే, అభ్యర్థి ఎలాంటి వ్యక్తి అయినా సరే పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు పని చేస్తుంటారు. ఈ పోస్టులు పెట్టిన వ్యక్తులు ఎవరో కూడా మాకు తెలుసు. దొడ్డిదారుల్లో వేరే వేరే అకౌంట్లు క్రియేట్ చేసి పెట్టడం కాదు. మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే పార్టీ ఆఫీస్కి రండి, ఏ పార్టీ ఆఫీస్కైనా రండి, లేకుంటే ఒక చోటకి రండి. పని చేసిన ప్రతి ఒక్కరిని పిలిపిస్తా, మీలాంటి వాళ్ళు కూడా రండి. ఎవరెంత పని చేశారు, నిస్వార్థంగా రాత్రి పగలు నిద్రపోకుండా చాలామంది జన సైనికులు కష్టపడ్డారు కాబట్టి 5274 ఓట్లు వచ్చాయి. ఎంతో 20 సంవత్సరాల అనుభవం ఉన్న బీజేపీ ఒక వ్యక్తి నిలబడ్డా మనకంటే తక్కువ ఓట్లు వచ్చాయి, అది గుర్తు తెచ్చుకోండి. మనకున్నది తక్కువ సమయం కాబట్టి అన్ని ఓట్లు వచ్చాయి. ఇప్పుడున్న పంచాయతీ ఎలక్షన్స్లో సక్సెస్ఫుల్గా చేయాలి. ఎవరైతే పార్టీ కోసం పనిచేయాలనుకుంటున్నారో, నిస్వార్థంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయాలనుకుంటున్నారో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో, మీరందరూ మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మీకు 24 గంటలు అందుబాటులో. రేణిగుంటలో మీరు దిగి ఎవరిని అడిగినా మా ఇల్లు చూపిస్తారు. పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది, పార్టీ ఆఫీస్ నుంచే మాట్లాడుతున్నాం. ఎవరు ఏ టైంలో ఏ అవసరం వచ్చినా, మీ ఊర్లో ఏ సమస్య ఉన్నా 9542744441 అనే కస్టమర్ కేర్ సర్వీస్ లాగా ఒక నెంబర్ పెట్టాం. మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, మీ ఇష్యూని మేము అడ్రస్ చేస్తాం జనసేన పార్టీ తరఫున. మీ ఇష్యూ సాల్వ్ అయ్యేంతవరకు పోరాడతాం. అంతేగాని ఇష్టం వచ్చినట్లు పార్టీని దెబ్బతీసే విధంగా ఎవడైనా ప్రవర్తిస్తే, అది ఎంతటి వ్యక్తి అయినా సరే, వాడి తాట తీసే దృష్టికి తీసుకెళ్ళైనా, వాళ్ళ అంతు చూసేంతవరకు వదిలిపెట్టం. పార్టీని దెబ్బతీసే విధంగా ఎవడు ప్రవర్తించద్దండి. ఆలోచించి బిహేవ్ చేయండి. ఇష్టం ఫోన్ ఉంది కదా, వాట్సాప్ ఉంది కదా, ఫేస్బుక్ ఉంది కదా అని చేస్తే లీగల్గా యాక్షన్ తీసుకునేదానికి ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. మా గురించి పోస్టులు పెట్టండి, కానీ దయచేసి మీ ఓన్ అకౌంట్ నుంచి పెట్టండి. జనసేన అనేసి కొత్త అకౌంట్లు క్రియేట్ చేసుకోవద్దండి. పార్టీకి బ్యాడ్ నేమ్ తీసుకురావద్దండి. కాళహస్తికి చూసుకుంటే జనసేన కాళహస్తి అని దాన్ని కూడా అఫీషియల్ అని పెట్టుకున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి పెట్టేటప్పుడు, ఒక్కసారి ఆలోచించుకోండి ఎవరి గురించి అంటే కరెక్ట్గా పెడుతున్నారా లేదా అని చూసుకోండి. మేము 5274 ఓట్స్ వచ్చాయండి. ప్రతి ఒక్కరికి మా తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. 15 రోజులు ఉన్నింది మనకు. ఆ 15 రోజుల్లో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం 85% కంప్లీట్ చేసాం విలేజెస్ అంతా. దానికి ఆ 15 రోజులు జరిగిన దానికి మనల్ని నమ్మి వేసిన ఓట్స్ ఇవి. బీజేపీకి ఎంత వచ్చాయో మనందరికీ తెలుసు కాళహస్తి కాన్స్టిట్యుయెన్సీలో. ఒకసారి ఆలోచించండి. చెప్పే ముందు మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఆ ఫోటో ఎప్పుడు తీసామనేది నవంబర్ 2018లో. ఏదైనా మీకు ప్రూఫ్స్ ఉన్నాయి అంటే మన జనసేనాని దృష్టి కన్నా తీసుకొని వెళ్ళండి. ఊరికనే ఫేస్బుక్లో వాట్సాప్లో ట్రోల్స్ ఏమి రాదు. అది కూడా ఫార్టీ ట్యాగ్ చేసి పెడుతున్నారు. మార్నింగ్ నుంచి మాకు ఫోన్స్ వస్తున్నాయి. ఇక్కడ నుంచి కాదండి, విజయవాడ ఎక్కడి నుంచి, నిర్దవోల్ నుంచి, మేడం మేడం మాకు తెలుసు మేడం మీ గురించి, మీరేంటో మాకు తెలుసు మేడం అనేసి. కాళహస్తి వాళ్ళు మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళు పెడుతున్నారు కొంతమంది. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలుసు. ఈవెన్ వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాను. నాకు బీఫామ్ ఇచ్చిన తర్వాత మా హస్బెండ్ నేను వెళ్ళాము. చాలాసార్లు వాళ్ళతో మాట్లాడాము. అయినా కూడా వాళ్ళు ఇలానే చేస్తున్నారు. ఎందుకో నాకైతే తెలీదు. పెద్దవాళ్ళు దయచేసి ఇప్పుడు చెప్తున్నాను, అందరికీ వెల్కమ్. మన జనసేన మొత్తం ఒక ఫ్యామిలీ అండి. అందరం కలిస్తేనే, ఒక కుటుంబంలో అందరం కలిస్తేనే ముందుకు తీసుకెళ్ళగలం. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేసి తప్పులు ఏదో మనం సరిచూసుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లేకి, గెలిపించేకి మనమంతా కలిపి ఒక చెయ్యి వేసి ముందుకెళ్ళాలి. ఆలోచించండి. ఎప్పుడు అందరికీ వెల్కమ్. ఇక్కడ రేణిగుంటలో పార్టీ ఆఫీస్ ఉంది, ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గరే ఉంది, కాళహస్తిలో కూడా ఉందండి. ఎవరైనా ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా 24/7 మీకు అందుబాటులో ఉంటాం. ఇప్పుడు ప్రెసెంట్ ఓడిపోవచ్చు. ఎందుకు ఓడిపోయామో అందరికీ తెలుసు. ఈవెంట్స్ ట్యాంపరింగ్ ఇంకా చాలా ఉన్నాయి. మన లోటుపాట్లు కూడా ఉన్నాయి. ఓన్లీ 15 డేస్ మనకున్న టైంలో ఇంకా ముందుకు ఎంత స్ట్రాంగ్గా వెళ్ళాలి, మన తప్పులేంటి, అందరం కలిసి చర్చించుకొని ఈ 4.5 ఇయర్లో మనం ఏం చేయొచ్చు అనేది ఆలోచించాలి. ఇలాంటి ఫేస్బుక్లో వాట్సాప్లో ట్రోల్ చేసుకుంటా ఉంటే ఎవరికి నష్టం జరుగుతుంది? వేరే పార్టీ వాళ్ళకి నష్టం జరుగుతుందా, మన పార్టీ వాళ్ళకి నష్టం జరుగుతుందా? మనం కిందకి వెళ్తామా, వాళ్ళు పైకి వెళ్తారా? ఆలోచించుకోండి. ఒకసారి చూస్తే ఎప్పుడైనా
ఒకరు వేరే పార్టీ వాళ్ళని విమర్శించడం జరుగుతుంది. జనసేన పార్టీలో ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా చాలా పవన్ కళ్యాణ్ గారు చాలా మీటింగ్స్లో కూడా చెప్పారు, రెండు మూడు గ్రూపులు, ప్రతి గ్రూపులో ప్రతి వ్యక్తి నేనే నాయకుడు అనుకుంటాడు. నాయకుడు అంటే ఇలా చేయడు, తెలివి ఉన్న వాళ్ళైతే ఇలా చేయరు. పార్టీలో అంతర్గతంగా ఏమైనా సమస్యలు ఉంటే హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళాలి, అంతేగాని ప్రూఫులు లేకుండా ఇష్టం వచ్చినట్లు ఫోన్ ఉంది కదా అని ఎవడు పడితే వాడు పెట్టడం కాదు. పంచాయతీ ఎలక్షన్లో ప్రతి పంచాయతీకి జనసేన పార్టీ తరఫున ఒక వ్యక్తిని నియమించడం జరుగుతుంది. ఒకవేళ ఏదైనా వాళ్ళు గమ్మత్తులు చేసి ఈ ఎలక్షన్లో వాళ్ళు నెగ్గినా మన సత్తా ఈవీఎంలు ఉండవు ఈ సర్పంచ్ ఎలక్షన్స్కి. వాటికి ప్రతి సర్పంచ్ని నిలబెట్టడం జరుగుతుంది జనసేన పార్టీ తరఫున శ్రీకాళహస్తి నియోజకవర్గంలో. ప్రతి ఊరికి మేము వెళ్ళడం జరుగుతుంది. జన సైనికులు నిస్వార్థంగా ప్రతి ఒక్క జన సైనికుడు ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో పనిచేశారు. ఎవరెవరు ఏ మండలంలో ఏ పంచాయతీలో ఏ విలేజ్లో పనిచేశారో మా దగ్గర లిస్టు కూడా ఉంది. ప్రతి ఒక్కరు పనిచేశారు. ఇద్దరు ముగ్గురు మేము నాయకులను సెల్ఫ్ డబ్బా కొట్టుకునే వాళ్ళు మాత్రం పనిచేయలేదు. మూడు నాలుగు సార్లు వెళ్ళాం. వాళ్ళు పెద్ద పెద్ద నాయకులని ఎవరెవరో గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకుంటారు కాబట్టి వెళ్ళి మాట్లాడడం రిక్వెస్ట్ చేశాం, రండి మీకేం ప్రాబ్లం, పార్టీ కోసం పనిచేద్దాం. ఒక్కొక్క మండలానికి 10-10 మందిని నియమించాం. సిపిఎం సిపిఐ బిఎస్పి జనసేన నాయకులుగా చెప్పుకునే వాళ్ళని 10 మందిని ఒక్కొక్క మండలంలో మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు తిరగండి. మళ్ళీ మేము రెండోసారి క్యాంపెయినింగ్ చేస్తాం, రూట్ మ్యాప్ వేసుకొని మళ్ళీ మెయిన్ రూట్ మ్యాప్లో వచ్చేటప్పుడు మళ్ళీ మాతో పాటు తిరగండి, రెండుసార్లు తిరగండి అని చెప్తే ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టే నాయకుడు ఒక్కడు కూడా తిరిగి చూడలేదు. వేరే పార్టీలకి తొత్తులుగా మారి వేరే పార్టీ అలా చేసే వ్యక్తులు కూడా ఈరోజు పార్టీ గురించి మాట్లాడుతున్నారు. మాలాంటి వ్యక్తులు లైఫ్ సాక్రిఫైస్ చేసి పెళ్ళయి ఒక్క నెలకే మా జాబ్ మానుకొని వచ్చి పవన్ కళ్యాణ్ గారి కోసం, మన సమాజం కోసం, మన కోసం మాలాంటి వాళ్ళు వస్తే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసేది వదిలేసి ఇలాంటి కుయుక్తులు చేసే ప్రతి ఒక్కరికి పవన్ కళ్యాణ్ గారి అన్న నాగబాబు గారి మాటల్లో చెప్తున్న ఒక్కొక్కడికి తాట తీసి ఇంట్లో కూర్చోబెడతాం. జనసేన పార్టీ గురించి మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఒక మహిళకి అవకాశం వస్తే మహిళకి సపోర్ట్ చేయడం నేర్చుకోండి. మీకు మీ వల్ల అవుతుందా ఒక్కరోజు మీ జాబ్ మానుకొని బయటకు వచ్చి రోడ్డు పైన తిరగడానికి, ప్రజల కోసం తిరగడానికి మీ వల్ల అయితే రండి, లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి. కానీ ఎక్స్ట్రాలు చేస్తూ పార్టీని దెబ్బతీసే విధంగా ఎవడు మాట్లాడినా పార్టీ ఆల్రెడీ చాలా దెబ్బతినింది మీలాంటి వ్యక్తుల వల్ల. చూస్తూ వరకున మాకు టికెట్ వచ్చినప్పటి నుంచి టికెట్ మేము పనిచేసాం కాబట్టి చూసి మాకు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే టికెట్ మాకు అనౌన్స్ చేశారు. చెప్తే ఇంకొకరు చెప్తే ఇవ్వలేదు. 10 మంది ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు. ఎవరికి సమర్థత ఉండదో ఎవరు చేయగలరు అని గుర్తించి టికెట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏ పార్టీలో అయినా సరే టికెట్ డిక్లేర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు పార్టీ కోసం పనిచేస్తారు. అభ్యర్థి నచ్చకపోయినా సరే మీ ఏరియాలో మీకున్న కెపాసిటీ బట్టి మీరు ఎంత పని చేశారో ఎంత పని చేయగలరో చేసి మీరు మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది. ఒకవేళ మీరు నిజంగా పార్టీ కోసం పనిచేసి ఉంటే ఎలక్షన్ అప్పుడు ఆధారాలతో సహా తీసుకురండి. నేను మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్తా, అక్కడే మాట్లాడుకుందాం ఆయన దగ్గరే. ఇష్టం వచ్చినట్లు పార్టీని బ్యాడ్ మళ్ళీ చెప్తున్నా, ఇష్టం వచ్చినట్లు గ్రూపులుగా మారి పార్టీని దెబ్బతీసే విధంగా మీలాగా పని పాట లేకుండా ఇంట్లో ఖాళీ సమయం దొరికింది కదా, ఇంట్లో పని పాట లేకుండా ఖాళీగా కూర్చుంటే రాజకీయాలు చేయడానికి మేము రాలేదు. మా లైఫ్ని సాక్రిఫైస్ చేసి జాబ్లు మానుకొని పార్టీ కోసం పనిచేయడం కోసం మేము వచ్చాం. మాలాగా చాలామంది వచ్చారు. మీలాంటి కుయుక్తులు చేసే నికృష్టుల వల్ల చాలామంది దెబ్బతిన్నారు, చాలామంది బాధపడ్డారు. ఈరోజు మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఫేస్బుక్లో వాట్సాప్లో మెసేజ్ పెడతారు, కానీ బాధపడే వాళ్ళు అన్నం తినకుండా ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో లాస్ట్గా ఒకటే చెప్తున్నా, మీరందరూ పార్టీ కోసం పనిచేయాలనుకుంటే ఇప్పటికైనా ఆలోచించి ఒక నాయకులుగా, పార్టీలో అందరూ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్గా ఉన్నారు ఇంతకుముందు, ఒక నాయకులుగా మీ వార్డు స్థాయి నాయకులు అవ్వాలనుకుంటున్నారా, మీ పంచాయతీ స్థాయి నాయకులు అవ్వాలనుకుంటున్నారా, మండల స్థాయి నాయకులు అవ్వాలనుకుంటున్నారా, నియోజకవర్గం స్థాయి నాయకులు అవ్వాలనుకుంటున్నారా, మీ కెపాసిటీ ఏంటి, వచ్చి మాట్లాడండి. పార్టీ కోసం మేము ఇలా చేయాలనుకుంటున్నాం, సలహాలు ఇవ్వండి. వీలైతే పార్టీని ఎలా పైకి తీసుకెళ్లాలో, ఎలా జనాల్లోకి గ్రౌండ్ లెవెల్లో ఉన్న విలేజ్ లెవెల్లో ఉన్న జనాలకి ఎలా మన పార్టీని తీసుకెళ్ళాలి, మన పార్టీ 10 మందికి ఉపయోగపడేలా
ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చాలా విలేజెస్లో తాగడానికి నీళ్లు లేవు, చాలామందికి ఉండడానికి నీళ్లు లేవు, అసలు డ్రైనేజ్ లేదు, డ్రైనేజ్ కాలువలు లేదు, కనీసం మినిమం సౌకర్యాలు కూడా లేని ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎవరైతే ఇలా ఫేక్ అకౌంట్లు పెట్టుకొని పోస్టులు పెడుతున్నారో మీ వార్డు పేర్లు చెప్పండి, మీ వార్డులో సమస్యలు చెప్పండి, ఆ సమస్యలపైన పోరాడదాం, జనసేన పార్టీని బలోపేతం చేద్దాం, జనసేన సక్సెస్ కోసం ముందుకెళ్తాం, పంచాయతీ ఎంపీటీసీ కలిసికట్టుగా పనిచేసి పార్టీని అట్లీస్ట్ 50% కాకపోయినా 30% సీట్లు గెలిపించుకొని మన సత్తా ఏంటో ప్రూవ్ చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. లాస్ట్గా ఉండాలి, ఈ నియోజకవర్గం కాదు, ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఆలోచించి ప్రతి ఒక్కటి పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. పార్టీ కోసం వీలైతే మంచి చేయండి, లేకపోతే కామ్గా ఇంట్లో కూర్చోండి. జనసేన కోసం అవసరమైనప్పుడు ఎలక్షన్లప్పుడు పని చెయ్యని మీరు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇచ్చేది ఇలా చేశారు అలా చేశారని చెప్పే అర్హత, మినిమం అర్హత కూడా మీకు లేదు. పార్టీ కోసం ఎలక్షన్లప్పుడు పని చేయకుండా మళ్ళీ వచ్చి మాటలు మాట్లాడే మీలాంటి వాళ్ళ వల్ల పార్టీకి ఎలాంటి లాభం ఉండదు. సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు, మీరు వీలైతే మంచి చేయండి, ఇప్పటికైనా మీ తప్పులు తెలుసుకొని రండి, ముందుకు ఎలా వెళ్ళాలి, జనాలకు ఎలా మంచి చేయాలో అందరూ ఆలోచించుకొని చేయండి. ఇలాంటివి ఇప్పటితో మానేస్తారని ఆశిస్తున్నాం, అందరూ కలిసిగా పనిచేస్తాం, కలిసి నీటుగా తీసుకెళ్దాం. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న టాక్, ఇంకా వీళ్ళు ఓడిపోయారు కదా, మెక్సికో రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతారు, వాళ్ళ జాబ్స్ వాళ్ళు చూసుకుంటారు అని చెప్తున్నారు. మేము వచ్చిందే మార్పు కోసం వచ్చాం. మామూలుగా పాలిటిక్స్ ఉన్నాయి ఇప్పుడు, పార్టీస్ ఉన్నాయి ఇప్పుడు, ఎలాంటి పార్టీసో ఎలాంటి పాలిటిక్స్ నడుస్తున్నాయో మనందరికీ తెలుసు. రెవల్యూషనరీ పాలిటిక్స్ తీసుకురావడానికి వచ్చాం, ఎక్కడికి పోం, ఇక్కడే ఉంటాం, జాబ్లెస్ వీఆర్ నౌ, ఫ్రీగా ఉన్నాం, 24/7 ఫ్రీగా ఉంటాం, ఖాళీగా ఉంటాం, పాలిటిక్స్ మీద దృష్టి పెడతాం. 24/7 చెప్తున్నాను, 24/7 అందుబాటులో ఉంటాం, ఏ తప్పు జరిగినా నిలబడతాం, పోరాడతాం. మళ్ళీ చెప్తున్నాను, మెక్సికో రిటర్న్ బ్యాక్ అయితే ఇక్కడే ఉండి పోరాడతాం. తుమ్మితే ఊడిపోయే రకం కాదు జనసేన పార్టీ, దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలితే లేచి నిలబడే దమ్ము ధైర్యం సత్తా మన పార్టీకి ఉంది. ఏదో మనకు తక్కువ ఓట్లు వచ్చాయి కదా నిరాశతో, మాకు చాలామంది చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మాకు మా పేరెంట్స్ తరపు నుండి మా ఫ్రెండ్స్ అందరూ, అరే చెప్పాం కదరా ఎందుకు వచ్చారా, మళ్ళీ ఎందుకురా, మీ పని మీరు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదా, వెళ్ళి మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు కదా, ఎందుకురా ఇవన్నీ కుళ్ళు రాజకీయాలు, చెత్త రాజకీయాలు, జనాలు మారరు అది ఇది అని చాలామంది ఉచిత సలహాలు ఇచ్చారు. ఒకటే ఆన్సర్ చేశారు, జనాలు మారాలంటే జనాల కోసం మనం ఏం చేశాం, ఓట్లు కోసం డబ్బులు తీసుకునే ఓట్లు వేస్తారనుకుంటే టీడీపీ వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చారు, పసుపు కుంకాలు ఇచ్చారు, ఇంకోటి ఇచ్చారు, కానీ జనాలు చాలా తెలివైన వాళ్ళు, జనాల్ని తప్పు పట్టకూడదు. ఇన్ని రోజులు ప్రజలకి మంచి పార్టీ కనపడలేదు, జనసేన పార్టీ వచ్చింది కానీ మన పార్టీకి కొన్ని ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, ప్రజారాజ్యం ఇంకోటి వల్ల జనాల్లో అభద్రతా భావం, ఈ పార్టీ స్టాండర్డ్గా ఉంటుందా ఉండదా, ఈ పార్టీలో నాయకులు మనకు సపోర్ట్ వస్తారా, ఎందుకంటే జనాలకి ప్రతి ఒక్కరికి తెలియదు జనసేన పార్టీ స్ట్రెంగ్త్ ఏంటి అని. ఒకవేళ మనం వీళ్ళతో పాటు తిరిగి వీళ్ళకి ఓటు వేస్తే, ఒకవేళ వీళ్ళు గెలవకుండా రౌడీయిజంలో ఉండే పార్టీలు కానీ రాజకీయాల్లో అధికారంలోకి వస్తే మనల్ని మానసికంగా అక్రమంగా కేసులు పెట్టి ఇలాంటి ఇబ్బందులు పెడతాయనే ఒకే ఒక ఉద్దేశంతో జనాలందరూ ఎందుకు పార్టీ ఎలా పనిచేస్తుందో తెలుసుకొని ఓటేస్తామన్నారు. అదే చెప్తున్నాం, ప్రతి మండలంకు ఒక పార్టీ ఆఫీస్ పెడతాం, త్వరలోనే కమిటీలు వేయడం జరుగుతుంది, పార్టీ తరఫున అఫీషియల్గా కమిటీలు వేయడం జరుగుతుంది. మనకు ఒక కంట్రోలింగ్ పవర్, కంట్రోలింగ్ పాయింట్ లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్లు కారు కూతలు కూస్తూ కొంతమంది నాయకులను చెప్పుకుంటూ ఉన్నారు. జనసేన పార్టీకి దెబ్బ తీయద్దు, మీలాంటి వాళ్ళ కుయుక్తులు ఇంకా సాగనివ్వం. జనసేన పార్టీ అకౌంట్తో ఫేక్ పెట్టుకొని అన్అఫీషియల్గా పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు అదే జనసేన పార్టీని దెబ్బతీసే విధంగా కామెంట్స్ చేశారంటే మాత్రం ఊరుకునే పరిస్థితుల్లో మేము లేము, నియోజకవర్గంలో ఉండే ఏ ఒక్కరూ రెడీగా లేరు. మీలాంటి వాళ్ళనందరినీ ఫిల్టర్ చేసి ఏరి పారేసి నిజాయితీగా పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ముందుకు తీసే విధంగా ప్రతి విలేజ్లో పవన్ కళ్యాణ్ గారి లాగా ఆశయాలు ఉండే వ్యక్తిని ఒక నాయకుడిగా మార్చి 2024లో జనసేన పార్టీ కూడా చాలా బలంగా జనాల కోసం ఉంటుంది, జనాల సమస్యల కోసం పోరాడుతుంది. ఎంత స్థాయి వ్యక్తికైనా పోరాడి, ఎంత స్థాయి వ్యక్తితోనైనా పోరాడి
ప్రజల సమస్యలు సాల్వ్ చేసే విధంగా జనసేన పార్టీ నిలబడతాదనే నమ్మకం కలిగిస్తాం. ఎస్పెషల్లీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క ఇంటికి జనసేన పార్టీ కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడుతుందనే ఒక ఫీలింగ్ అయితే మేము తీసుకొస్తాం. మీలాంటి వాళ్ళని మాత్రం ఏరి పారేస్తాం. మీరు తప్పు తెలుసుకొని వచ్చి పార్టీ కోసం పనిచేసి వీలైతే పనిచేయండి, లేకపోతే కామ్గా కూర్చోండి. కానీ ఇలాంటి కుయుక్తులు వేశారంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం. మీరు రేణిగుంటలో దిగి ఎవరిని అడిగినా మా ఇల్లు చూపిస్తారు, మా పార్టీ ఆఫీస్ చూపిస్తారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఒక లొకేషన్లో ఉంది. శ్రీకాళహస్తిలో, ఏర్పేడులో, తొట్టంబేడులో, రేణిగుంటలో పార్టీ ఆఫీసెస్ ఉంటాయి. తొందరలోనే ఇప్పుడు ఆల్రెడీ 2 పార్టీ ఆఫీసెస్ ఉన్నాయి. ఇంకా 2 మండలాలకి 2 పార్టీ ఆఫీసులు పెడతాం. ప్రతి పంచాయతీకి పార్టీ ఆఫీస్ ఉండే విధంగా కమిటీలు వేసి వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు పనిచేసే విధంగా, ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి దగ్గర గుర్తింపు వచ్చే విధంగా మేము వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని మా చివరి శ్వాస వరకు. ఈరోజు ఓడిపోయాం, రేపు ఓడిపోయినా, ఇంకొక రోజు ఓడిపోయినా జనసేన పార్టీతోనే ఉంటాం, పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కౌంటింగ్ రోజు బయట వచ్చినప్పుడు ఎంతమంది మమ్మల్ని హేళన చేశారు, మీ కారుకి ఇంకా జెండా అవసరమా అని. చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్ ఆ జెండా తీసేసి మనం వెళ్తాం, ఎవరైనా రాళ్ళు వేస్తారు, ఇంకోటి చేస్తారంటే చస్తానైనా చస్తాను కానీ నా కారు ముందర జెండా తీసే పరిస్థితిలో నేను లేను. ఎవడు రాళ్ళు వేస్తాడో వాడు అంతా చూస్తాను. మా ఇంట్లో వాళ్ళకి చెప్పి జెండా స్టిల్ ఎప్పటికీ నా కారు ముందర జెండా ఉంటుంది, మా ఇంటి పైన ఫ్లాగ్ ఎగురుతుంది. మా ఇంట్లో వాళ్ళు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి ధైర్యంగా ఈ ఏజ్లో అయినా మేము ధైర్యంగా నిలబడుతున్నాం. ఏ పొలిటికల్ పార్టీలోనూ అన్ని కాన్స్టిట్యుయెన్సీలో చాలామంది ప్రలోభాలు పెట్టాలి, టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ప్రలోభాలు పెట్టాలని ప్రయత్నించారు, కానీ మా దరిదాపుల్లోకి రావడానికి కూడా భయపడ్డారు. ఆలోచించండి, పార్టీ కోసం మంచి పనులు చేయండి, పార్టీని ముందుకు తీసే విధంగా చేయండి. కానీ కుయుక్తులు వేయొద్దు, మీ ఆటలు ఇంకా సాగనివ్వం. ఎలక్షన్స్ ముందు మీరు చేయాల్సినవన్నీ చేశారు, పార్టీని దెబ్బతీసేయాల్సిన విధంగా తీశారు. 10 ఓట్లు కూడా వేపించలేని మీరు మీ వార్డులో సమస్యల్ని ఫస్ట్ సాల్వ్ చేయండి. మీ వల్ల కాకపోతే మా దృష్టికి తీసుకురండి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, మేము గెలవక ముందే, మా ఎలక్షన్ రిజల్ట్కి ముందే చాలా అభివృద్ధి కార్యక్రమాలు, చాలా ఊళ్ళో సమస్యలు ఉంటే ముందుకెళ్ళాం. ప్రతి ఊర్లో మీరు వెళ్ళి మేము క్యాంపెయిన్ చేసిన ప్రతి ఊర్లో మేము సమస్యలపైన పోరాడిన ప్రతి ఊర్లో మీరు వెళ్ళి అడగండి ఏ విధంగా ముందుకెళ్తున్నాము. 9542744441 ఆ నెంబర్ని కస్టమర్ కేర్ నెంబర్ లాగా మేము పెట్టాం. ఏ సమస్యలున్నా ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ ఊర్లో ఏ సమస్యలున్నా మేము ముందుకొచ్చి ఆ సమస్యలపైన పోరాడి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రతి ఊరికి మంచి జరిగే విధంగా జనసేన పార్టీ తెలియజేసుకుంటున్నాను. ఇక ఒకరిపై వేలు చూపే విధానం మానుకొని అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఆలోచిద్దాం. ఈ లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాం. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మేము ముందుంటాం. ఆలోచించండి, జనసేన పార్టీని బలోపేతం చేద్దాం. ప్రతి ఒక్కరూ కదలేరండి. మా గురించి బ్యాడ్గా పోస్టులు పెట్టిన వాళ్ళని కూడా మేమేం చెప్పట్లేదు, మీరు తప్పు తెలుసుకొని రండి. మీ మీ స్థాయిల్లో మీరు ఎంత బ్యాండ్విడ్త్లో మీరు పనిచేయగలరు పనిచేయండి. మిమ్మల్ని పార్టీ ఆటో ఒకవేళ ఈ కాన్స్టిట్యుయెన్సీ కాదు, ఏ కాన్స్టిట్యుయెన్సీ అయినా సరే మీరు పనిచేయండి. పనిచేసి మీకు అక్కడున్న ఎవరైతే ఇన్ఛార్జిగా పెడతారో, మండల స్థాయి కావచ్చు, లేకుంటే నియోజకవర్గం స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, ఎవరినైతే ఇన్ఛార్జిగా పెడతారో వాళ్ళతో కలిసి పనిచేయండి. ఒకవేళ మీకు వాళ్ళతో సమస్య ఉంటే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి. అంతేగాని ఫేక్ జనసేన అకౌంట్ క్రియేట్ చేసుకొని అదే జనసేన అభ్యర్థి పైన ట్రోల్ చేయడం చాలా పెద్ద తప్పు. ఒక పార్టీ వ్యక్తి ఇంకో పార్టీ వ్యక్తిని బహిర్గతంగా సోషల్ మీడియాలో బ్యాడ్ చేసుకోవడం మనకే తీరని బాధేస్తుంది, మనకే తీరని ఇది దెబ్బతీస్తుంది. సో పార్టీ అంతర్గత విషయాలు అంతర్గతంగానే చర్చించుకోవాలి తప్ప, మీలాంటి రాజకీయ అనుభవం లేకుండా, నాలెడ్జ్ లేకుండా పార్టీని చిన్నపిల్లలు బిహేవ్ చేసినట్లు, ఇద్దరు ఫ్రెండ్స్ కొట్లాడుకున్నప్పుడు మెసేజ్లు పెట్టుకునేటట్లు పెట్టడం చాలా తప్పు. అది నేర్చుకుంటారు, గమనిస్తారు, మారుతారని ఆశిస్తూ. నెంబర్ ఒకసారి అడుగుతున్నారు, 9542744441. అండ్ ఇంకొంతమంది థ్యాంక్స్ చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ, మీ సపోర్ట్ మాకు ఉంది చాలా. థ్యాంక్స్ వెరీ మచ్ అందరూ లైవ్లో జాయిన్ అయినందుకు. అందరూ ఆలోచించండి, జనసేనను బలోపేతం చేస్తాం. ఎవరు అధైర్యపడొద్దు, కింద పడ్డాం, నిలబడతాం, పోరాడతాం. జనసేన జెండాని ప్రతి నియోజకవర్గంలోనూ, మన రాష్ట్రంలోనూ జనసేన జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్క చదువుకున్నవాడు,
ముందుకు రావాలి. మనం మన ఎంతవరకు వీలవుతుందో అంతవరకు తిరిగి జనాలకు మంచి చేద్దాం. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.